అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఏ ఏ కార్యక్రమాలు చేశాం ఎంత డబ్బు ఖర్చు పెట్టాం ఏ పథకాలు ఇచ్చామో చర్చించడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది మీకు ధైర్యం ఉంటే ఎవరు వస్తారండి సమయం చెప్పండి చర్చిద్దాం మీరు పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఉన్న పథకాలు తీసేసిన పథకాలేదు కానీ మీ దౌర్భాగ్యం వల్ల మీ దుర్గారుపుల వల్ల ఈ రాష్ట్రంలో దళిత జాతికి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది స్వతంత్ర భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రానికి పరిపాలన చేశారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపారు కానీ స్వతంత్ర భారతదేశంలో ఈ నాలుగు సంవత్సరాలు దళితుల మీద జరిగినటువంటి దాడులు దళితుల భూములను అన్యాయంగా తీసుకున్నటువంటి తీరు దళిత మహిళల్ని అక్రమంగా అన్యాయం చేసినటువంటి విషయాలు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేవు మొట్టమొదటిసారి ఈ దుర్మార్గుడు పాలనలో మనం చూద్దాం ఒక బాధ ఆవేదన కలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశాడు అన్ని వర్గాలను నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు ఈ రోజు 4 సంవత్సరాలైంది జగన్ మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి ప్రతి రోజు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు జన్మీనుగా ఎలక్షన్ జరిగితే ఇంకా 300 రోజులు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ప్రజలు హస్తయించుకుంటున్నారు ఏ వర్గాని మాట్లాడినా సరే ఈ దరిద్రుడు ఎప్పుడు ఈ చెని వదులుతుంది రాష్ట్రానికని ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాదిగలకు కానీ ఎస్సీలకు కానీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చెప్పారు గెలిచిన తర్వాత ఇచ్చారా అంటే అది లేదు 2014 లో చంద్రబాబు నాయుడు ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వలా ఒక ఎంపీ సీట్ కూడా ఇవ్వలా 2019 లో 8 మంది మరి మాదిగలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే తను 8 మందికి ఇస్తే మేమిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలుపొందారు అంటే మాదిగలు ఎవరిని నమ్మారు ఎస్సీలు ఎవరితో ఉన్నారు పోని 2019 లో నువ్వు ఒక్క ఎంపీ సీట్ అన్నిచ్చావా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీట్ ఇస్తే నేనంటే ఈసారి ఇంకా పెంచేస్తాడంట అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి దానికి ఒక సభ పెట్టుకొని మళ్ళీ కాస్త కాబట్టి కాస్తన సిగ్గు అనిపించాలి కదా సభ జరుపుకోవడానికి పైగా 29 గ్రామ 29 రాష్ట్రాల్లో మీరందరూ గమనించండి బాగా 29 రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద 29 లక్షల కుటుంబాలకి మేలు జరిగితే ఈ రాష్ట్రంలో ఈ ఒక్క రాష్ట్రంలో 29 లక్షల ఎస్సీ కుటుంబాలకి లక్షల రూపాయలు మరి మేలు జరిగింది 29 రాష్ట్రాలు అక్కడ ఒక రాష్ట్రంలో 29 లక్షలు అక్కడ ఏకైకంగా కేంద్ర ప్రభుత్వం అయితే స్లబ్ ప్లాన్లు అమలు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ప్రకటించింది ఇవన్నీ చంద్రబాబు నాయుడు వినాలకు వస్తా పెద్ద వయసు అయింది కదా వినపడలేదని టాక్ చేస్తే కుదరదు లోకేష్ అనేది అమాయకంగా యాక్ట్ చేసినా కుదరదు ఆ పార్టీలో ఉన్న పెద్దలని మేము సీనియర్ మోస్ట్లమని ఇన్నాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నామని చెప్పి బానిసత్వం చేస్తున్న చాలా మంది చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే పాపం మీరు పెద్దలని చెప్పుకుంటా ఉన్నారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్ముతారు ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పల్లక మోస్తారు మీరు ఒక మామూలు వ్యక్తి నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తమ్ముళ్లాగా ఆదరించి పక్కన పెట్టుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఇదే ఎస్సీల్ని రాజధానిలో దొంగల కింద చిత్రీకరించాలని చూసిన చంద్రబాబు నాయుడు కాదు కాదు ఎస్సీలు అంటే గొప్పవాళ్ళని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు పాపం పెద్దలు అని సీనియర్ మోస్ట్లు అని చెప్పుకున్న నాయకులందరూ కూడా పాపం గతంలో ఎన్నిసార్లు అవమానం చేశాడు ఎక్కడైనా చూసారా నీకు ఇది ఇస్తాను నువ్వు రెడీ అయిపోయి అంటే మా అన్న పాపం వరలరామయ్య గారు మంచి బట్టలు వేసుకొని అడావుడికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కొంత దూరం వచ్చిన తర్వాత నీకు ఇవ్వడం లేదులే నువ్వు వెళ్ళిపోయి వెనకంటే అవమానం చేయడంలో చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని ముందు స్థానంలో ఉన్నాడు
చంద్రబాబు నాయుడికి మా చెమట వాసన నచ్చలేదు, ఎస్సీలంటే నచ్చలేదు, అన్ని కులాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి మరి నేను కూర్చునేటప్పుడు కులం చూసుకుంటాను, ఎస్సీలు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉంటారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, ఏకంగా ఎస్సీలు చదువుకోరని శుభ్రం చేయరని శుభ్రంగా ఉండరని చెప్పి ప్రకటించిన మరి టీడీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఎస్సీల పట్ల ఎవరు మేలు చేశారు. కానీ ఒక పక్కన మీరందరూ మేము చెమట వాసన వచ్చింది మట్టి వాసన వచ్చింది అని చెప్పి మీరందరూ మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎస్సీల నా అన్నలు నా తమ్ముళ్ళు నా మేనమామలు నా మేనల్లుళ్ళు అని చెప్పుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ఎవరు ఎవరికెవరు మేలు చేశారు, ఎస్సీలంటే ఎవరికి ప్రేమ ఉంది, ఎస్సీలంటే ఎవరికి గౌరవం ఉంది? ఈరోజు కొత్త కొత్త మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ధనవంతుడు అంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ధనవంతుడికి యుద్ధం జరుగుతుందని నంగనాసి మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేదవాడంట, చంద్రబాబు నాయుడు ధనవంతుడంట. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దేంట్లో నువ్వు పేదవాడు? పచ్చి అబద్ధాలు కోరువు, నువ్వెప్పుడు కూడా అబద్ధాలు తప్ప ఒక్కటి నిజం మాట్లాడు. మాట్లాడితే మైకు పట్టుకుంటాడు, నాకు టీవీ లేదంటాడు, నాకు పేపర్ లేదంటాడు, నాకు సోషల్ మీడియా లేదంటాడు, నాకు బంగళాలు లేవంటాడు, నేను కడుపు పేదవాడిని అంటాడు. నేను అడుగుతున్నాను ఈ సమావేశం ద్వారా, జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ ఎవరిది, సాక్షి టీవీ ఎవరిది, సోషల్ మీడియా లేదంటున్నావు? వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులందరిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మమ్మల్ని నీ సోషల్ మీడియాలో నీచాతినీచంగా పెట్టి మమ్మల్ని ఎంత అవహేళన చేశావో, ఎన్ని ఇబ్బందులకు గురి చేశావో ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఈరోజు బంగళాలు లేవంటాడు, 7 బంగళాలు ఉన్నాయి, ఈయన ఎంతుంటాడు, 50 కేజీలు బరువు ఉంటాడు. ఈయనకు ఒక చిన్న రూమ్ సరిపోతుంది, కానీ బెంగళూరులో ఒక బంగళా కట్టాడు, ఈరోజు పులివెందుల్లో ఒక బంగళా కట్టాడు, కడపలో కట్టాడు, హైదరాబాద్లో లోటస్ ఫండ్లో బంగళా కట్టాడు, ఇవి సరిపోయినట్టుగా తాడేపల్లిలో ఒక కొత్త కొంప కట్టాడు. ఈ కొంపలు సాలినట్టుగా రేపు ఏదో ఉద్ధరిస్తానని హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక కొంప కడతాడట. నీ కొంపలు ఎవరికి కావాలి? ఇన్ని బంగళాలు పెట్టుకున్నటువంటి నువ్వు పేదవాడు అంట. ఈ దేశంలో 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇది నేను చెప్పలేదు, రామయ్య గారు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు చెప్పలేదు. 29 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటే 28 మంది ముఖ్యమంత్రులకి 508 కోట్ల ఆదాయం ఉంది రికార్డెడ్గా, ఒక జగన్మోహన్ రెడ్డికి 510 కోట్లు ఉంది. ఈయన పేదవాడంట, దీనికి సమాధానం చెప్పండి? దేశంలో 28 మంది ముఖ్యమంత్రులకి 508 కోట్లుంటే ఒక్క మన జగన్మోహన్ రెడ్డికి 510 కోట్లు ఉన్నట్టుగా ఆయనే ఎలక్షన్ అఫిడవిట్లో రాశాడు. దీనికి నువ్వు సమాధానం చెప్పు. మనం వాటర్ తాగుతాం, ఈరోజుకి బురద నీళ్ళు తాగుతున్నాం, కొంతమంది అయితే లీటర్ బాటిల్ 12 రూపాయలు పెట్టుకొనుకొని తాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాగిన నీళ్ళు లీటర్ ఎంతో తెలుసా మీకు? చెప్పండి. ఒక లీటరు 2500 రూపాయలు పెట్టి ఒక లీటర్ వాటర్ తాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడంట. నిన్న మొన్న చెప్తున్నారు, ఆ 2500 రూపాయలు కొన్నటువంటి లీటర్ వాటరు తాగడానికే కాదు దాంతోనే స్నానం కూడా చేస్తున్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. చెప్పులు 140,000 రూపాయలు చెప్పులంట, షర్టు ప్రతిరోజు వేసుకున్న షర్ట్ 60,000, ప్యాంటు 70,000, వాచ్ 2,00,000. ఈయన పేదవాడు, చంద్రబాబు నాయుడు ధనవంతుడు. పేదవాడికి ధనవంతుడికి పోటీ జరుగుతుంది, మీరు నా పక్షాన ఉండండి అని ఈరోజు మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతుంది. ఎంత అబద్ధాలు కోరు, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, దీనిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. టీడీపీ ఆఫీస్లో ఒక ఎస్సీ సభ మాదిగల సభ జరిగింది, అందులో అబద్ధాలకు వేదికగా మార్చుకున్న టీడీపీ నాయకులందరూ కూడా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నిన్నా జరిగిన దానిలో సభ ఎందుకు పెట్టారంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఏ వాటర్ తాగుతా ఉన్నారు ఏ చెప్పులు వేసుకుంటా ఉన్నారు ఏ పెన్నుతో రాస్తా ఉన్నారు అని చెప్పి దాని మీద ఎక్కువ డిస్కషన్ పెట్టుకున్నారు అంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఏవనేది వాళ్ళకి తెలుసు కాకపోతే దాని తర్వాత కొన్ని అబద్ధాలు ఆడి కొన్ని మాటలు మాట్లాడితే సరిపోద్ది కదా అవి మనం అనుకున్నది నెరవేర్చుకొని బయటికి వెళ్దాం అని చెప్పి తప్పని సభ ఒకటి పెట్టుకోని చెప్పి తప్పుడు సభ పెట్టారు ఏదో ఒక సభ పెట్టమన్నాడు అని చెప్పి ఎగేసుకొని అందరూ మరి ఉన్న పల్లంగా గోసలు బిగించుకొని వచ్చారు ఆ పార్టీ ఆఫీస్కి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు సభ ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న చెప్పుల గురించి గొప్ప గుమ్మం కాడదలేసే చెప్పుల గురించి మీకు ఎందుకు పెన్ను 1000 రూపాయలు పెన్ను అని వాటర్ బాటిల్ ఎందులో తాగుతున్నారా రాగి బాటిల్ ఉంటుంది అందులో అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర నింపుకొచ్చిన వాటర్ ఆయన పోషిస్తారు మీరు దగ్గర నుంచి చూడండి ఒకసారి లేదా ఎవరన్నా అందులో పాపం మేధావులు ఎవరన్నా ఉంటే ఒకసారి రండి నేను దగ్గర నుండి సభ దగ్గర తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాటర్ తాగుతున్నారో తెలుసుద్ది లగ్జరీ జీవితం అంతా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గడిపి ఇవాళ ఓడిపోయిన తర్వాత పేద పలుకులు పేదలకు మేలు చేశాం అని చెప్తా ఉన్నాం నేను లోకేష్ అనేవాడు ఆఫ్ మైండెడ్ అంటాడు ఒక పేద ముఖ్యమంత్రికి ఎన్ని కోట్లు అక్కడే అంట అరే నాయన నీకు పేదవాడని ఎప్పుడు చెప్పలా పేదలకు మేలు చేయడానికి నేను ఉన్నానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే ఆయన కోటేశుడు అది అక్కడ ఎవరో కాదంటలా కానీ 2 ఎకరాల మీ అయ్యా 2 ఎకరాలతో వచ్చిన నువ్వు ఇన్ని లక్షల కోట్లు అట్లా వచ్చిన సమాధానం చెప్పాలని అవసరం ఉంది చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి బాబు ఆ చంద్రబాబు నాయుడిని మోసి మోసి అలసిపోయాము నీ దగ్గర సేద తీరతాము నీతో ఉంటామని చెప్పి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాల వాళ్ళు చెప్తా ఉంటే ఇంక ఎలక్షన్ మూమెంట్ వచ్చేసింది ఎలక్షన్ దగ్గర పడ్డాయి కాబట్టి కులాల వారి కుంపట్లు పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు గమనించడం లేదా 20% పథకాలు కూడా అమలు చేయని వ్యక్తులు 150 సీట్లు కొడతామంటే 98% మరి నా హామీలను నెరవేర్చిన వ్యక్తి 101.175 అంటే ఆశ్చర్యం ఏముంది అది కదా చూసుకొని ఆయన మాట్లాడుతూ ఉంది మీకులాగా ఏమైనా అబద్ధాలు చెప్తా ఉన్నాడా మీకులాగా ఏమైనా మోసాలు చేస్తా ఉన్నాడా చేయగలిగేది చెప్పాడు చేసేది చెప్పాడు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి